Hi everyone, welcome back to Pravallika Vlogs. Ela unnaru andaru? Hope you are doing good. So today inkoka vlog ga mee andaram mundiki vachesanu. Ivala vlog enti ante nenu recent ga water canal exhibition ki vellanu. ఆ ఎగ్జిబిషన్ వచ్చేసి ఇంతకు ముందు కుకట్పల్లి మెట్రో దగ్గర పెట్టారు. మేబీ నాకు తెలిసి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు చాలామంది విజిట్ చేసే ఉంటారు, బట్ నాకు అప్పుడు కుదరలేదు. సో నేను రీసెంట్గా నెక్స్ట్ మాల్ పక్కన పెట్టినప్పుడు వెళ్ళి విజిట్ చేశాను. నాకైతే ఎగ్జిబిషన్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. అక్కడున్న వెరైటీ ఆఫ్ ఫిషెస్ కానీ బర్డ్స్ కానీ చాలా అంటే చాలా బాగా నన్ను అట్రాక్ట్ చేశాయి. సో మీ అందరికీ కూడా చూపిస్తాను. సో ఇంకా ఎవరైనా సరే ఆ ఎగ్జిబిషన్ చూడకపోతే మేక్ ష్యూర్ విజిట్ చేయండి, చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా. సో ఇంకా డిలే చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఎగ్జిబిషన్ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు రైట్ సైడ్లో టూ వీలర్ పార్కింగ్ ఇచ్చారు, అండ్ ఫోర్ వీలర్ పార్కింగ్ వచ్చేసి ఇంకా లోపలికి ఇచ్చారు. అండ్ టికెట్స్ వచ్చేసి అడల్ట్స్కి వచ్చేసి 150 అండ్ చిల్డ్రన్కి వచ్చేసి 120. చిల్డ్రన్స్కి వచ్చేసి ఏజ్ 3 to 12. మేము వచ్చేసి 4 మెంబర్స్ వెళ్ళాము, నేను, మా తమ్ముడు, మా ఆంటీ అండ్ వాళ్ళ డాటర్. ఇది ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్. ఆక్టోపస్ షేప్లో పెట్టారు అది. సో ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఇలా బాక్స్ షేప్లో ఉన్న అక్వేరియమ్స్ ఉంటాయి. సో అది మొత్తం ఒక యూ షేప్లో ఉంటుంది. ఒక సైడ్ అంతా కూడా ఇలా బాక్సెస్లో పెట్టిన అక్వేరియంలో ఫిషెస్ ఉంటాయి. ఇంకొక సైడ్ మొత్తం ఒక టనల్ ఉంటుంది, పైన మొత్తం ఫిషెస్ ఉంటాయి. సో ఫస్ట్ అయితే ఈ బాక్సెస్లో ఉన్న ఫిషెస్ని చూసేద్దాం. ఈ ఫిషెస్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీకు ఎలా అనిపిస్తుంది అంటే సడన్గా పైకి వెళ్తే మళ్ళీ సడన్గా కిందకు వస్తాయి. ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు కూడా. పాపం ఈ ఫిషెస్ స్టక్ అయిపోయాయి. ఈ ఫిషెస్ నాకు చాలా బాగా నచ్చాయి. చిన్ని చిన్నవి, కలర్ఫుల్ కలర్ఫుల్గా భలే అనిపించాయి, క్యూట్గా. గైస్ ఇప్పుడు ఒక ఫిషెస్ కనిపిస్తాయి టూ. అవి చూస్తే నాకు ఒక పాట గుర్తొచ్చింది, వస్తా నీ వెనుక. మీకు కూడా అలా అనిపించిందా వాటిని చూస్తే? ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఇక్కడ చూడండి గైస్, బిగ్ బెల్లీ ఫిషెస్ వచ్చాయి. వీటికి అన్నిటికీ కూడా బెల్లీ మాత్రం కొంచెం పెద్దగా ఉంది. ఈ ఫిషెస్ని ఎవరు కన్ఫ్యూజ్ చేశారు గైస్, పాపం అటు ఇటు అటు ఇటు తిరుగుతున్నాయి. నాకు ఈ బాక్సెస్లో ఫిషెస్ చూసినప్పుడు డౌట్ వచ్చింది, అసలు ఈ ఫిషెస్కి ఫుడ్ ఎలా వేస్తారు అని చెప్పేసి. కానీ దానికి ఆన్సర్ ఈ బాక్స్లో దొరికింది. చూడండి గైస్, పైన మీకు బాల్స్ కింద కనిపిస్తున్నాయి. సో పైనుంచి వాళ్ళకి యాక్సెస్ ఉంది, అక్కడి నుంచి ఫుడ్ వేస్తున్నారు. ఈ ఎక్వేరియమ్స్ చూస్తున్నప్పుడు ఒకటి అనిపించింది, వాళ్ళు ఏ ఫిషెస్కి కూడా నేమ్స్ అనేది మెన్షన్ చేయలేదు, బట్ డిఫరెంట్ డిఫరెంట్ స్పీసీస్ని ఒక్కొక్క ఎక్వేరియం బాక్స్లో పెట్టారు. సో వాళ్ళు నేమ్స్ కూడా మెన్షన్ చేసి ఉంటే ఎవరైనా తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళకి యూస్ఫుల్గా ఉండేది అనిపించింది. మీకేమనిపిస్తుంది, అది కరెక్టే అంటారా నేను అనుకున్నది? ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్.
ఈ అక్వేరియంలో ఒక ఫిష్ చనిపోయింది. పాపం. ఈ ఫిషెస్ని చూస్తుంటే నాకైతే ఒక సీనరీ చూసినట్టే అనిపించింది. ఇక్కడ మనం ఎగ్జాక్ట్గా టనల్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ మనకి మన పైన ఉంటాయి ఫిషెస్ అనేవి. సో ఇదైతే చాలా బాగా మంచి ఎక్స్పీరియన్స్ ఇది, నాకైతే బాగా నచ్చింది. సో మీరు కూడా చూసేయండి. స్టార్టింగ్ స్టార్ట్ చేయడం చిన్న చిన్న ఫిషెస్తో స్టార్ట్ చేశారు. అలా సైజ్ అనేది పెంచుకుంటూ ఎండ్కి వచ్చేసరికి ఫిషెస్ చాలా పెద్ద ఉన్నాయి. మంచి మంచి కలర్ఫుల్ ఫిషెస్ అలా వాటర్ బబుల్స్తో మన పైన అలా ఫ్లోట్ అవుతూ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో చూసారా, ఫిషెస్ సైజ్ అనేది పెరుగుతూ వస్తుంది. అలా ఆ ఫిషెస్ మన పక్కనే తిరుగుతూ ఉంటే ఆ ఫీల్ చాలా బాగుంటుంది కదా. మీ అందరికి ఇష్టం అది. ఫిషెస్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. ఇక్కడ నుంచి ఫిషెస్ సైజ్ అనేది ఇంకా పెద్దదవుతుంది, గమనించండి. ఇప్పుడు కనిపిస్తున్న ఫిష్ అయితే చాలా పెద్దది ఉంది, బట్ కెమెరా నాకు తెలిసి అంత జస్టిస్ చేయలేదు. ఇదే మీరు చూసే లాస్ట్ ఫిష్. ఇక్కడతో ఫిషెస్ అయిపోయాయి. ఇప్పుడు మనం బర్డ్స్ పార్ట్కి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ రకరకాల బర్డ్స్ ఉన్నాయి. ఆస్ట్రిచ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యారెట్స్, పీజియన్స్, హెన్స్, డక్స్, అలా చాలా రకాలు ఉన్నాయి. చూసేయండి. ఇక్కడ చూసిన కొన్ని బర్డ్స్ నిజంగా చిన్నప్పుడు నేను సీనరీస్లో చూసాను. ఓన్లీ సీనరీస్లో పెయింటింగ్కి వేశారేమో అనుకున్నాను, కానీ నిజంగా ఇప్పుడు చూస్తున్న బర్డ్స్ అవన్నీ చూస్తే ఓ అవన్నీ నిజంగా ఉన్నాయనే అనిపించింది. బర్డ్స్ అన్నీ కలిసి ఇక్కడ మీటింగ్ పెట్టాయి చూడండి. డు నాట్ డిస్టర్బ్ దామ్. ప్యారెట్కి నిద్ర వస్తుంది అనుకుంటా.
ఈ వైట్ కలర్ బర్డ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ప్యారెట్ అనుకుంటా బట్ ఐ డోంట్ నో, అలాగే కనిపిస్తుంది. చూడండి కపుల్ ప్యారెట్స్. బ్యూటిఫుల్ బ్లూ ప్యారెట్స్. ఈ బర్డ్స్ కూడా మనం చిన్నప్పుడు సీనరీస్లో చూసాం, మీలో ఎవరైనా చూసారా? ఇవి చూస్తే మాత్రం నాకు పోర్క్యుపైనే గుర్తొచ్చింది. అండ్ ఇక్కడ ర్యాట్స్, మైస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎంత పెద్ద ప్యారెట్ ఉందో. ఈ ప్యారెట్ ఒక్కనితో పడుకుంటుంది, ఒక్కనితో చూస్తుంది. ది కలర్ఫుల్ ప్యారెట్. ఇక్కడ ఈ ప్యారెట్స్తో ఆడుతున్నారు. ఇది కూడా ఎంత బాగుందో ప్యారెట్ ఇది. చూపించేది ఒక చిన్న మంకీలా ఉంది. మేబీ నాకు తెలిసి అది మంకీ స్పీసెస్లోది. మీకు ఎవరికైనా దీని నేమ్ తెలిస్తే నాకు కమెంట్స్లో చెప్పండి. నాకైతే చాలా క్యూట్గా అనిపించింది అది. ఫేస్ చూడండి ఎంత అమాయకంగా పెట్టిందో, క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ. ఇవన్నీ చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాయో. ఇలా ఈ నేచర్లో ఉన్న వీటిని చూస్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. మనకున్న టెన్షన్స్ అన్నీ పోయి హ్యాపీగా అనిపిస్తుంది. అందుకేనేమో నేచర్ ఈజ్ ద బెస్ట్ అంటారు. ఇక్కడ మనకి రకరకాల డక్స్, హెన్స్, ఆస్ట్రిచ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. చూడండి ఇక్కడ హెన్స్ ఉన్నాయో, ఎన్ని ఉన్నాయో డిఫరెంట్ కలర్స్లో. ఇక్కడ డక్స్ ఉన్నాయి. చిన్నప్పుడు వాటర్లో మనకి డక్స్ కనిపిస్తే చాలా హ్యాపీ అయిపోయేవాళ్ళం కదా. అండ్ అలాగే క్యూట్ క్యూట్ ర్యాబిట్స్ వచ్చాయి. ఇక్కడ కలర్ఫుల్ తొండలు కూడా ఉన్నాయి గాయస్. నాకైతే వీటిని తొండ అనే అంటారని తెలుసు. మీకు ఎవరికైనా వీటిని డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారు అంటే ప్లీజ్ చెప్పండి నాకు.
ఈ ప్యారెట్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇదైతే చూడ్డానికి హెన్లా ఉంది. ఇక్కడితో ఆల్మోస్ట్ బర్డ్స్ కూడా ఎండ్కి వచ్చేసాయి. ఈ బర్డ్స్ ఎండ్కి వచ్చిన చివరిలో ఒక అతను యాక్చువల్ స్నేక్స్ అండ్ బర్డ్స్ మన మీదకి డైరెక్ట్గా ఇచ్చాడు, బట్ నేను వెళ్ళే టైంకి అతను వెళ్ళిపోయాడు, అది మిస్ అయ్యాను. ఇక్కడ నుంచి గర్ల్స్కి ఎంతో ఇంట్రెస్ట్ అయిన షాపింగ్ స్టార్ట్ అయ్యింది. ఇక్కడ నుంచి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షాప్స్ అలాగే ఫుడ్ ఐటమ్స్ అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాం. సో చూసేద్దాం అవన్నీ. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గర్ల్స్కి సంబంధించి ఐటమ్స్కి షాప్స్ ఉన్నాయి. అందులో కూడా అన్నిట్లోని స్టిక్కర్స్, బ్యాండ్స్, స్కార్ఫ్స్, నెక్లెస్ అలా అన్నీ చాలా వెరైటీస్ ఆఫ్ ఉన్నాయి. కొన్ని ప్లేసెస్లో అయితే ఫిక్స్డ్ ప్రైజెస్ ఉన్నాయి, కొన్ని ప్లేసెస్లో బార్గెయిన్ చేయొచ్చు. సో చూసేద్దామా ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయో. ఓన్లీ గర్ల్స్కనే కాదు, డిఫరెంట్ కీ చైన్స్ ఉన్నాయి, ఇంట్లోకి సంబంధించి మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ ఉంది. ఇప్పుడు వింటర్ కాబట్టి వింటర్ వేర్స్ ఉన్నాయి, ఇంట్లోకి బెడ్ షీట్స్ ఉన్నాయి, కర్టెన్స్, నెక్స్ట్ అలాగే కుషన్ కవర్స్, ఫ్రిడ్జ్ మ్యాట్స్, ఫ్రిడ్జ్ కవర్స్, టేబుల్ మ్యాట్స్, సో ఇంకా ఎన్నో వెరైటీస్ ఉన్నాయి. పిల్లలకి అట్రాక్టివ్గా ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెన్స్ కూడా ఉన్నాయి. వాటి చూడండి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ఇచ్చారు వాళ్ళ పైన. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గాగుల్స్, మేకప్ వేసుకునేటప్పుడు మేకప్కి హెయిర్ బ్యాండ్స్, అండ్ మసాజర్స్, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాల్స్ ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్, ఇయర్ మఫ్స్, సో ఇవన్నీ ఇంట్లోకి సంబంధించి కావాల్సిన ఐటమ్స్. అండ్ అలాగే స్లిప్పర్స్, మంచిగా కాటన్ బెడ్ షీట్స్, కంఫర్టర్స్, చికెన్ కర్రీ కుర్తీస్. గైస్ ఎవరైనా చికెన్ కర్రీ లవర్స్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి, క్వాలిటీ అయితే బాగుంది. అందరికీ ఎంతో ఇష్టమైన ఐస్ క్రీమ్స్. అలాగే ఇక్కడే పొటాటో ట్విస్టర్స్ కూడా ఉన్నాయి. ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి గైస్, బర్గర్స్, పిజ్జా, బజ్జీ. సో ఎవరిష్టమైంది వాళ్ళు తినొచ్చు. డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉన్నాయి. కలర్ఫుల్ సోడా, అలాగే జిమ్ ఎక్విప్మెంట్ కూడా ఉంది. అండ్ ఆల్సో క్యాండీస్ అండ్ పాన్కి కావాల్సిన ఐటమ్స్ కానీ మనకి, అండ్ స్నాకింగ్ ఐటమ్స్. నాకు ఎగ్జిబిషన్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది పీచ్ మిఠాయి. నాకైతే చాలా ఇష్టం పీచ్ మిఠాయి అంటే. మీలో ఎంతమందికి పీచ్ మిఠాయి అంటే ఇష్టం? నాకు ఈ పీచ్ మిఠాయితో ఒక ఫాండ్ మెమరీ ఉంది.
నాకు ఈ పీచ్ మిఠాయిని ఇంట్రడ్యూస్ చేసింది మా తాతయ్య. సో నాకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరైనా సరే పీచ్ మిఠాయి ఇస్తే నాలో ఎగ్జైట్మెంటే డిఫరెంట్ ఉంటుంది. ఈవెన్ మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా పీచ్ మిఠాయి చూడగానే ఫస్ట్ నేను గుర్తొస్తాను కంపల్సరీ, ఇంత పెద్ద అయినా కూడా. ఇక్కడ చూడండి నేను వేసే వేషాలు, ఆ పీచ్ మిఠాయి పట్టుకుని. అండ్ అలాగే ఇక్కడ మంచి హోమ్ డెకోర్ ఐటమ్స్ ఉన్నాయి గైస్, నాకైతే బాగా నచ్చాయి హోమ్ డెకోర్ ఐటమ్స్. మనకి ఎగ్జిబిషన్ అని అనుకోగానే పర్టిక్యులర్గా కొన్ని గేమ్స్ గుర్తొస్తాయి, లైక్ రింగ్ గేమ్, గన్ షూటింగ్ అలాంటివి. నేనైతే ఇక్కడ బెలూన్ షూటింగ్ ఆడాను. అండ్ అలాగే మీకు చెప్పాను ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ పెట్టారని చెప్పేసి. సో వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్లో ఏ ఫుడ్స్ ఇంపార్టెన్సో అవి కూడా ఇంట్రడ్యూస్ చేశారు ఇక్కడ, లైక్ కేరళ చిప్స్, బనానా చిప్స్ అలాంటివి, నెక్స్ట్ ఆంధ్ర స్వీట్స్, ఢిల్లీ చాట్ అలాంటివి పెట్టారు. అండ్ ఇక్కడే బిటా ఫిషెస్ కూడా అమ్ముతున్నారు, ఇఫ్ ఎవరికైనా కావాలంటే వెళ్ళి తీసుకోండి. ఇక్కడ బెలూన్ షూటింగ్ ఆడానని చెప్పాను కదండి, చూసేయండి. ఇంకా ఫైనల్గా అందరినీ ఎగ్జిబిషన్లో ఎగ్జైట్ చేసేవి గేమ్స్. ఏ గేమ్స్? జైంట్ వీల్, కొలంబస్, అలాగే పిల్లలకి సంబంధించిన పిల్లల గేమ్స్. సో అవన్నీ కూడా ఇక్కడ చూపిస్తున్నా, చూసేయండి. నేనైతే ఏం ఎక్కలేదండి, బట్ మీకైతే చూపిస్తున్నా ఏమున్నాయని చెప్పేసి. సో చూసేయండి. ఈ వాటర్ గేమ్ ఒకటి నాకు బాగా నచ్చిందండి, పిల్లలకి మంచిగా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అలాగే అక్కడ గేమ్స్ ఆడి అలసిపోతే రోజ్ మిల్క్, బాదం మిల్క్ ఇవి కూడా ఉన్నాయి. లాస్ట్లో ఎగ్జిబిషన్లో క్యామెల్స్ కూడా పెట్టారు, క్యామెల్ రైడ్ కూడా ఉంది. ఇంకా అక్కడతో మన ఎగ్జిబిషన్ అయితే కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఆ బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి, సో దట్ నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీ వరకు వస్తుంది. అండ్ మీకు ఈ వీడియోలో ఏం నచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో గైస్. అంటిల్ దెన్ స్టే సేఫ్, స్టే హెల్దీ అండ్ స్ప్రెడ్ లవ్.